హలో అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్, బ్యాడిగి మార్కెట్ వ్యవసాయ రంగ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఈ వీడియోలో మిర్చిని ఏసీలో పెట్టుకోవడం నయమా లేకపోతే ఇప్పుడు అమ్ముకోవడం నయమా అని రైతులు అడగడం జరుగుతుంది. వారి కోసం మనం స్పెషల్గా మార్కెట్ విశ్లేషణకు చర్చించి మరి వాళ్ళు తెలుసుకొని మార్కెట్కి రేటు వస్తుంది, మిర్చికి రేటు వస్తుందా రాదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులు వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి రైతులు గమనించినట్లయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట మొన్న 19,200 వరకు చేయడం జరిగింది. మార్కెట్ ఎక్స్పోర్ట్ బాగా అవుతుంది. ఇటు సింగపూర్, చైనా అటు ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ కావడం వల్ల ఈ రేట్ రావడం జరుగుతుంది. ఇంకా ఇతర దేశాలకు చైనా కానీ ఇంకా అటు వెళ్ళినట్టయితే ఇంకా రేట్ రావడం జరుగుతుందని విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్పోర్టు ఈ సంవత్సరం నల్లి తీవ్రత, ఈ దెబ్బలకు మిర్చి అనేది చాలా ఎక్కడ పంటల్లో లేదు, చాలా దెబ్బతిన్నది. దీనివల్ల కొంచెం ఎకరానికి వచ్చేసి 4-5 క్వింటాల నుంచి 10 క్వింటాల లోపల రావడం జరుగుతుంది. దాదాపు అందరి చీలల్లో కట్టింగ్లు అయిపోయినాయి. ఇంక లాస్ట్ ఆయిల్ క్వాలిటీ వస్తుంది. ఎక్స్ట్రా డిలక్స్ అనేది ఏసీలో పెట్టారు, వాటికి మాత్రం ఖచ్చితంగా 25,000 వరకు రేట్ రావడం అనేది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. మార్కెట్కి మాత్రం సుమారు నిన్న 35,000 బస్తాలు రావడం జరిగింది. మార్కెట్ రేట్ చూసుకున్నట్టయితే 19,200 ఎక్స్ట్రా డిలక్స్లు తీసుకోవడం జరిగింది. మార్కెట్కి విశ్లేషకులు కూడా, మార్కెట్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది రేట్ వస్తుంది, ఇంకా ఎక్కడ మిర్చి లేదు, ఉన్నటువంటి ఏసీల్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి కట్టింగ్లో కోసుకున్న వాళ్ళు రైతు స్టోరేజ్ చేసుకోవడం జరిగింది, దానికి మాత్రం రేట్ రావడం జరుగుతుందని అధికారులు చెప్పడం జరిగింది. మార్కెట్ పొజిషన్ అనేది ఎవరు చెప్పలేము, ఎందుకంటే ఒకసారి రేజ్ అవ్వచ్చు, ఒకసారి డౌన్ అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మాత్రం మిర్చికి అంత ఎక్కడ దిగుబడి రాలేదు కాబట్టి రేటు వస్తుందని అధికారులు మనకి చెప్పడం జరిగింది. ఇది మన యూట్యూబ్ ఛానల్ తరపున మన రైతులు చెప్పాల్సి ఉన్నది. మా మిర్చికి మాత్రం రేట్ వస్తుంది, రైతులు తొందరపడి వాళ్ళ సరుకు నమ్ముకోవద్దు.